జాబిల్ని రహస్యాలను ఛేదించాలన్న పట్టుదలతో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు ఆ పట్టును మరింత బిగిస్తున్నారు. చంద్రయాన్ 2 చాలా మేరకు సక్సెస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయోగానికి వారు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు గగన్యాన్ ప్రయోగానికి అవసరమైన ఏర్పాట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్నారు. అపజయాల మాటనే గెలుపు దాగి ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. ఈ సూక్తిని ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు పాటించబోతున్నారు. చంద్రయాన్2 ఆద్యంతం విజయవంతంగా ప్రయోగించి చివరి నిమిషంలో నిరాశకు గురైన ఇస్రో శాస్త్రవేత్తలు మరోసారి జాబిల్లి చేరే యత్నాలు మొదలుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్2 వ్యోమ నౌక 98% సక్సెస్ఫుల్గానే లక్ష్య దిశగా సాగిపోయింది. చివరి క్షణం కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే దీనికి అనుగుణంగా ప్రయోగించిన ఆర్బిటర్ చక్కగా పనిచేస్తోంది. కానీ ఇప్పటికీ ల్యాండర్ విక్రమ్తో సంబంధాలు ఏర్పరచుకోలేకపోతుండటంతో కొంత ఆందోళన శాస్త్రవేత్తల్లో నెలకొంది. ల్యాండర్కు ఏమైందో తెలుసుకోవాలనే తపన వారిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని తెలుసుకునేందుకు వారు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు జాబిల్లిపై తమ ప్రయోగాలు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. జాబిల్లి రహస్యాలు తెలుసుకునేందుకు మరోసారి ఇస్రో నడుం బిగించింది. గగన్ యాన్ మిషన్ అమలుకు అడుగులు ప్రారంభించింది. డిసెంబర్ 2021 నాటికి అంతరిక్షంలోకి మనిషిని పంపించే దిశగా సన్నాహాలు వేగవంతం చేస్తోంది. ఇస్రో నిర్దేశించినట్లు చంద్రుడిపై విక్రమ్ అడుగు పెట్టకపోయినా ఆ ప్రభావం గగన్ యాన్ మిషన్పై పడదని ఇస్రో చైర్మన్ శివన్ చెబుతున్నారు. ఇస్రో నిర్దేశించినట్లు చంద్రుడిపై అడుగు పెట్టడం మినహా చంద్రయాన్కు సంబంధించి అన్ని సాంకేతిక పరిజ్ఞానాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, ఇది విజయమేనని ఆయన అంటున్నారు. వచ్చే ఏడాది మరో చంద్రయాన్ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు చెప్పేశారు. డిసెంబర్ 2020 నాటికి అంతరిక్షానికి మొదటి మానవరహిత రాకెట్ను పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత రెండో దానిని జులై 2021లో పంపాలనేది లక్ష్యం. అనంతరం సొంత రాకెట్లో తొలి భారతీయుణ్ణి 2021 డిసెంబర్ నాటికి అంతరిక్షానికి పంపాలని భావిస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్ ఆర్బిటర్ను 7 కాలానికే డిజైన్ చేశారు. ఇస్రో సునిశ్చిత ప్లానింగ్ కారణంగా 7.5 ఏళ్ల పాటు దాని జీవితకాలం ఉండనుంది. విక్రమ్తో సంబంధాల పునరుద్ధరణకు శాస్త్రవేత్తలు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. మరోవైపు గగన యాత్రికులకు రష్యా శిక్షణ ఇస్తోంది. ఈ మేరకు ఇస్రోకు రష్యా సహకరిస్తోంది. రష్యా స్పేస్ ఏజెన్సీ అనుబంధ సంస్థ మన వ్యోమగాములకు శిక్షణ ఇవ్వనుంది. దీనికోసం 4 వ్యోమగాములు ఈ ఏడాది నవంబర్లో రష్యా వెళ్లనున్నారు. యూరీ గగారిన్ క్యాస్మోనా ట్రైనింగ్ సెంటర్లో మొత్తం 15 నెలలు, భారత్లో 6 నుంచి 8 నెలల శిక్షణ ఉంటుంది.